హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ సూర్యాస్ ఫుడ్ అండ్ బ్యూటీ ఛానల్. నేను మీ సూర్య చంద్రిక. ఇదే ఫంక్షన్లో ఇంకొక స్వీట్ని ప్రిపేర్ చేస్తున్నారు. నేను లడ్డూ వీడియో తీస్తుండగా ఇది ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. మరి ఈ స్వీట్ పేరేంటి, ఈ స్వీట్ ప్రిపేర్ చేసే విధానం ఏంటి, అన్నీ కూడా మనం వీళ్ళని అడిగి తెలుసుకుందాం. వచ్చేసేయండి. చెప్పండి. ముజాపూర్. ముజాపూర్ ఏమేమి వేసారు దీనిలో? గోడంబి. ఇప్పుడు మీరు చేసిన ప్రాసెస్ అదేంటో చెప్పండి. అన్నం వేసి ఉండే సార్, అంతే. ఫుడ్ కలర్ వేసి అన్నం వండారు. చూడండి, ఇక్కడ ఫుడ్ కలర్ వేసి రైస్ ఉడికించారు. వీళ్ళు ఒక హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకున్నారంట. బాస్మతి రైస్ని నీట్గా కడుక్కొని ఒక అరగంట పాటు ముందుగానే నానబెట్టుకున్నారంట. నానబెట్టుకొని దానిలో కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ వేసి బాగా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకున్నారు. దీనికి నార్మల్ రైస్ కన్నా కూడా బాస్మతి రైస్ అయితే మంచి టేస్ట్ వస్తుందంట. అందుకే వీళ్ళు బాస్మతి రైస్ని యూజ్ చేశారు. ఇక తర్వాత ప్రాసెస్ ఏంటో చూద్దాం. అదేంటో చెప్తాను. అంటే ఎంత వేసుకోవాలి? షుగర్ ఎంత వేసారండి? అది ఏం పొడలో చెప్పేసేయండి. వేసేటప్పుడు బాదం పౌడర్, బాదం పౌడర్ గోడంబి. గోడంబి అంటే జీడిపప్పు. ఇక్కడ అందరూ గోడంబి అంటారంట. జీడిపప్పు, జీడిపప్పును కూడా పౌడర్ చేసి వేసుకుంటున్నారు. ఇంకోసారి చెప్పండి, కొంచెం పెద్ద చెప్పండి. ఇంకోసారి కొంచెం పెద్ద చెప్పండి. ఈ అన్న పెద్దగా చెప్పలేకపోతున్నారు. అడుగంటకుండా ఇది తిప్పుకుంటూ ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవాలంట. ఇది కాస్త చిక్కబడుతుంది. చిక్కబడేంత వరకు కూడా ఇలా తిప్పుకుంటూనే ఈ స్వీట్ని వండుకోవాలి. ఈ స్వీట్ చిక్కబడేలోపు వీళ్ళు వేరొక బాణీలో నెయ్యి వేసుకుంటున్నారు. డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేయించుకుంటారంట. ఏమేమి డ్రై ఫ్రూట్స్ వేస్తారో చూద్దాం. వీళ్ళు ఇక్కడ వాటర్ మెలాన్ సీడ్స్ వేసి వేయించుతున్నారు. వాటర్ మెలాన్ సీడ్స్తో పాటు చిరంజి సీడ్స్ని కూడా వేశారు. ఈ రెండింటితో పాటు ఇంకా జీడిపప్పును కూడా వేసి వేయించుకుంటున్నారు. మనకి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా సరే వేసుకొని ఇలా వేయించుకోవచ్చు.
ఈ స్వీట్ చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలని చెప్పారు కదా, స్వీట్ అయితే చిక్కబడిపోయింది. చూడండి, స్టవ్ మీద నుంచి గిన్నెను తీసి కింద పెట్టేశారు. తర్వాత వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా దీనిలోకి వేసేస్తున్నారు. ఇలా ఇలా వేసేసి కలపడమే. అంతేనండి, ఇంకా స్వీట్ ప్రిపేర్ అయిపోయినట్టే. ఇది చల్లారేసరికి నెయ్యి అంతా కూడా పీల్చేసుకుంటుందంట. నెయ్యి మనకి పైకి ఏమీ కనిపించకుండా చల్లారేసరికి నెయ్యి అంతా కూడా స్వీట్ పీల్చేసుకుంటుంది. ఈ స్వీట్ త్వరగా చల్లారడం కోసం వీళ్ళు కింద బౌల్లో పెద్ద గిన్నెలో వాటర్ పెట్టి ఆ వాటర్లోకి స్వీట్ గిన్నెను దించేసి పెడుతున్నారు. ఎండ కూడా భయంకరంగా ఉందండి. ఈ ఎండ వేడికి స్వీట్ కూడా తొందరగా చల్లారదు కదా, అందుకే వీళ్ళు ఇట్లా నీళ్ళలో పెట్టేశారు. అది చిక్కబడిపోతుంది, చల్లగా అయ్యే కొద్దీ చిక్కబడుతుంది అన్నమాట. టెస్టింగ్ కోసం చూడండి, కొద్దిగా బౌల్లోకి తీసుకున్నారు. చల్లారాక స్వీట్ కన్సిస్టెన్సీ అయితే ఇట్లా ఉంటుందన్నమాట. ఇదండి మీర్జాపూర్ స్వీట్ ప్రాసెస్. చూసారు కదా, ఇంట్లో కూడా మీరు ఒకసారి ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేసి చూడండి. నాకు కూడా టేస్ట్ చేయడానికి ఇచ్చారు, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్వీట్ అయితే టేస్ట్ చాలా బాగుంది, మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తప్పనిసరిగా టేస్ట్ చేయవలసిన స్వీట్ ఇది. మరి మీరు కూడా టేస్ట్ చేస్తారు కదా. నెక్స్ట్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ స్మైలింగ్ అండ్ బీ హెల్దీ. ఎప్పుడూ నవ్వుతూ ఆరోగ్యంగా ఉండండి.